అక్టోబర్ 1వ తేదీన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రద్దుకు వ్యతిరేకంగా జరిగే చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ బ్యానర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రద్దు చేస్తామంటూ జీవోలు ఇవ్వడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇప్పటికే దాదాపు 850 కోట్లు ఖర్చు చేయడం అత్యంత దుర్మార్గమని, భవన నిర్మాణ కార్మికులకు ఇసుక లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. అక్టోబర్ 1న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి క్రాంతి కుమార్, నీలపాల సూరిబాబు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాడిశెట్టి గంగా, లంకా చంటి, పెదరెడ్ల విష్ణు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పోలిపర్తి భద్రరావు, కార్పెంటర్స్ సంఘం నాయకులు రమణ, పెన్నింటి భద్రరావు, పెన్నింటి రాము, సిఐటియు నాయకులు కంచుమర్తి కాటంరాజు, ప్రజానాట్య మండలి కళాకారులు దారపురెడ్డి కృష్ణ, మహాపాతిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జమ్మి కదా.